आंध्र राष्ट्र की చెందినటువంటి బీజేపీ యూనిట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మేము రెజల్యూషన్ చేసున్నాం మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆనాడే మేము రిజాల్వ్ చేసున్నాము దానికి అనుగుణంగానే ఇవాళ మేము అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మా యొక్క సహకారం సంపూర్ణ మద్దతు వారికి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రత్యక్షంగా ఇందాక పెద్దలు సోదరులు వీర్రాజు గారు చెప్పినట్లుగా పోలీసుల జులుం ఇప్పుడు ఈ రైతుల పాదయాత్రలు పాల్గొనడానికి వచ్చేటువంటి వారి మీద ఏ విధంగా జులుం జరుగుతాందో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవాళ దాన్ని తిప్పికొడుతూ రైతులకు మద్దతు తెలపాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా వెళ్ళి ఇవాళ రైతు పాదయాత్రకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితి అయితే మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి విషయానికి నిదర్శనం ఏదైతే అనంతపురం నుండి అమరావతికి రోడ్డు వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాన్ని కేటాయించిందో అదే విధంగా అమరావతి రింగ్ రోడ్డు దానికి కావాల్సినటువంటి వనరులు కూడా కేటాయించడం జరిగింది ఇవాళ విజయవాడలో చూసుకుంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు అదే విధంగా ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు ఇవన్నీ కూడా అదే విధంగా ఇంతకు ముందే గుంటూరు విజయవాడ అభివృద్ధికి డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలని కేటాయించడం అమరావతి అభివృద్ధికి అని చెప్పి 1500 కోట్ల రూపాయలని కేటాయించడం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అంకిత భావం అమరావతిని ఒక సుందరమైనటువంటి ఒక ఆదర్శమైనటువంటి ఒక రాజధానిగా రూపుదిద్దాలి అనేటువంటి ఆలోచనతో అన్ని విధాలా కూడా నేను చెప్పినట్టుగా ఇవ్వాలి కాదు మొదటి నుండి కూడా ఆ సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తూనే వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి అని చెప్పేటువంటి భావన మా అందరిది చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు బీజేపీ సహకరించడం లేదు అని చెప్పి దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్రంలో మొదటి నుండి కూడా జరుగుతూ వస్తున్నటువంటి విషయం అయితే దానికి విరుద్ధంగా అన్ని విధాలా కూడా మీ ద్వారా మేము ప్రజలకి తెలుపుకునేటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇంతకు ముందు చెప్పినట్టుగా అక్షరక్రమం మాత్రమే కాదు అభివృద్ధిలో సైతం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక భావనతోటి సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాను థింక్ నేను ఇవ్వవలసినటువంటి వివరణ ఆల్రెడీ నేను ఇచ్చున్నాను అది మీరు అందరూ కూడా చూశారు అయితే ఒకటి మాత్రం చాలా శోచనీయం అసెంబ్లీ అన్నది చట్టాలు చేసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక భవనం ఆ సముదాయం అక్కడ జరుగుతున్నటువంటి అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఇవాళ భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద చర్చ జరగాలి అక్కడ లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుందో ఆ సభలో జరగవలసినటువంటి చర్చ కానీ దానికి భిన్నంగా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాడే వాడుకలో ఉన్నటువంటి భాష కావచ్చు లేకపోతే అసలు చర్చకి తావులేనటువంటి పరిస్థితి కావచ్చు ఇది చాలా శోచనీయం ప్రజలు గమనిస్తున్నారని మేము భావిస్తున్నాం అండ్ డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైనటువంటి